Namaste, Pratimata Viluvanidhi, Pratidrushyam, Arudhanidhi. Welcome to AP View, name Joshna Mundukahadra. కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి నేదురు మల్లి కన్నమూత ఘన నివాళి అర్పించిన వివిధ పార్టీల నేత హోటల్లో వ్యభిచారం పోలీసుల అదుపులో సినీనటి సుకన్య అపాయింటెడ్ డేను ముందుకు జరపాలంటున్న టీఆర్ఎస్ నేతలు కుదరదంటున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో 5:15 తుదిశ్వాస విడిచారు. 1990 నుండి 1992 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1935 ఫిబ్రవరి 20 నెల్లూరు జిల్లా వాకాడులో జన్మించారు. రాష్ట్రం నుండి మొత్తం 3 సార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా 1972 రాజ్యసభ సభ్యుడిగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007 తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నేదురుమల్లికి డాక్టరేట్ ప్రదానం చేసింది. 1988-1989 సంవత్సరకాలంలో రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఆయన 2 సార్లు పనిచేశారు. ఇదిలా ఉండగా జనార్దన్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నేదురుమల్లి భౌతిక కాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. శుక్రవారం మధ్యాహ్నం జనార్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం వాకాడు తీసుకెళ్లి శనివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. 3 రోజుల క్రితం మాయమైపోయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి హారం దొరికిందని టీటీడీ జేఈఓ భాస్కర్ తెలిపారు. తిరుమంజనం సందర్భంగా అదృశ్యమైన హారం ఇవాళ ఉదయం గర్భగుడిలో దొరికిందని జేఈఓ స్పష్టం చేశారు. తనకు దక్కని ప్రేయసి మరొకరికి సొంతం కావటాన్ని సహించలేకపోయిన ప్రియుడు ఉన్మాదానికి పాల్పడ్డాడు. మరి కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురిని పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరిపాడు. భోపాల్లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. స్థానిక లాల్ఘటి ప్రాంతంలో డాక్టర్ రోహిత్, డాక్టర్ జయశ్రీ నామ్దియోలో రిసెప్షన్ జరుగుతోంది. కాపోయే వధూవరులను బంధుమిత్రులు ఆశీర్వదిస్తుండగా హఠాత్తుగా వ్యక్తి వేదికపైకి వచ్చాడు. నేరుగా వధువు వద్దకు వచ్చిన అతడు ఆమెపై అత్యంత సమీపం నుండి 3 సార్లు కాల్పులు జరిపాడు. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. తేరుకొని వెంటనే పెళ్లి కూతురును ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనలో జయశ్రీ వెనుక ఉన్న మరొకరు కూడా గాయపడ్డారు. కాగా తనను ప్రేమ పేరుతో మోసం చేసినందుకే జయశ్రీని చంపినట్లు ప్రియుడు అనురాగ్ పోలీసుల విచారణలో వెల్లడించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇస్కో వహాన్ పే జో హై కస్టడీ మే లే లియా గయా థా ఔర్ జో వెపన్ ఇస్నే యూజ్ కియా ఫైర్ కర్నే మే జయశ్రీ కే ఊపర్ తో ఉస్కో భీ హమ్నే జో హై వో లే లియా హై అప్నీ కస్టడీ మే ఔర్ ఫిల్హాల్ హమ్ జో హై జో దోనో పక్ష హై ఉన్సే బాత్చీత్ కర్ రహే హై
जो वरवधु पक्ष हैं तो उनसे भी जानकारी हासिल करने का प्रयास कर रहे हैं और जो एक्यूज हमारी कस्टडी में उससे भी बातचीत करेंगे। सब बताया जा रहा है और अभी तक किसी चीज़ की पुष्टि नहीं हुई है और ऐसे प्रकरण में जब तक कि स्वतंत्र लोगों से बातचीत ना हो जाए और पूरे अपन तह तक ना पहुंच पाए तब तक किस कारण से इसने अटैक किया ये कह पाना मतलब जो अभी संभव नहीं है। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అపాయింటెడ్ డేను ముందుకు జరపాలని టీఆర్ఎస్ కోరుతున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత కేకే అయితే ఏకంగా ఢిల్లీ వెళ్లి తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అపాయింటెడ్ డేను ముందుకు జరపలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విభజన ప్రక్రియ ఇంకా అసంపూర్ణంగా ఉందని ఈ పరిస్థితిలో అపాయింటెడ్ డేను ముందుకు జరపడం సాధ్యం కాదని తెలిపింది.